మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ట్రిపుల్ ఆర్ మూవీ యుఎస్ క్యాంపెయిన్ లో బిజీ అయింది. జక్కన్న టీమ్ ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా ఈ క్యాంపెయిన్ లో జాయిన్ అవుతూ సందడి షురూ చేశాడు. ఇక హాలీవుడ్ లేడీ జెస్సికా ఈ సినిమా చూస్తే కళ్లకు పండుగలా ఉందంటూ ట్వీట్ చేయటం హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ హిందీ హీరోల మీద మళ్లీ పంచివేశాడు. మొన్నేమో 5 కోట్ల ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని స్టార్లు 30 కోట్లు అడుగుతున్నారన్నాడు. ఇప్పుడు హీరోలంతా తమని తాము ఎక్కువ ఊహించుకుంటూ భ్రమలో బతికేస్తున్నారనేశాడు. ఇప్పుడు ఆ మాటలే వైరల్ అయ్యాయి. ఇక హీరో యష్ కొత్త మూవీ కూడా హంబలే బ్యానర్ లోనే తెరకెక్కబోతోంది. అయితే డైరెక్టర్ మాత్రం శంకర్ అంటున్నారు, చరణ్ మూవీ భారతీయుడు 2 పూర్తి కాగానే హిందీ హీరో రణ్వీర్ సింగ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు శంకర్. అయితే ఈ ప్రాజెక్టు పక్కన పెట్టి మరీ యష్ తో సినిమా తీయబోతున్నాడట శంకర్. కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేసే సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయింది. మొన్నటి వరకు జాన్వీ కపూర్ అన్నారు, కానీ తన గొంతమ్మ కోరికలు నిర్మాతలు భరించలేక తనని వద్దనుకున్నారట. తన ప్లేస్ లో దీపికాని తీసుకోబోతుందట ఫిల్మ్ టీమ్. పవర్ స్టార్ సినిమాలో నెగటివ్ రోల్ వేస్తోంది నోరా ఫతేహి. ఐటమ్ సాంగ్స్ తో ఫోకస్ అయిన ఈ లేడీ ఇప్పుడు హరిహర వీరమల్లులో లేడీ విలన్ గా నటించబోతుందట. అలా పవన్ తో కలిసి ఓ సాంగ్ లో చిందేయబోతుందట. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీలో హిందీ లేడీ మెరవబోతుంది. విక్రమ్ సినిమాలో కాజల్ నెగటివ్ రోల్ వేస్తోందట. మహేష్ బాబు పనిచేసే కంపెనీకి బాస్ గా కనిపిస్తుందట. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ జైలర్ లో స్పెషల్ గెస్ట్ గా మలయాళం స్టార్ కనిపించబోతున్నాడు. మల్లవుడ్ మెగా స్టార్ మోహన్ లాల్ కూడా ఇప్పుడు రజనీకాంత్ సినిమా జైలర్ లో గెస్ట్ రోల్ వేస్తున్నాడు. ఆ పోస్టర్ కూడా ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది.